రెవెన్యూ సదస్సులు సాగదీతకేనా మరి దేనికి అనుకుంటారు సాగదీతగా పరిస్కారం చేస్తా అనుకుంటున్నా ఇది పరిస్కారం జరగాలంటే ధరని తీసేయాలి అంతే ధరని ఇట్లా తీసిపారేయాలి పక్క తీసేస్తే పరిస్కారం అవుతది సాగదీత కాకపోతే దేనికి భూ సమస్యలపై ఇప్పటికే 3 సార్లు దరఖాస్తుల స్వీకరణ మళ్ళీ కొత్తగా తీసుకునేందుకు సదస్సులు ఇప్పటికే ధరణిలో 5 లక్షల దరఖాస్తులు పెండింగ్ 8.50 లక్షల సాదాబైనామా అప్లికేషన్లు అదే పరిస్థితి రెవెన్యూ చట్టంలో సవరణలే పరిస్కారం అంటున్న నిపుణులు రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యేల పెత్తనంపై అభ్యంతరాలు ఎమ్మెల్యేలు ఎంటర్ అయినంటే కథమే నాయ అయిపోయినట్టే ఎమ్మెల్యేలు ఎంటర్ కావడం అంటేనే బకాసూర్లు ఎంటర్ అయినట్టు ఈ ప్రతిసారి यदि भू समस्या परिष्कार इपड़ी मूड़ साल कलक्षन वस्ते समस्या परिष्कारा की दर दर दरखास्त तेरी तेरी आलस्य ओम्मा राको दरखास्तको ड्रामा आड़ता वील्त प्रति सारी पेंशन ड्रामा एपड़े प्रभुत्व पधकाल मीद चर्च तेरमीदो एलक्षन दुर्तको एलक्षन अना माला कायदा बारे ఎంత అద్భుతమైన ధరణి అండి అని చెప్తారు కేసీఆర్ సిగ్గుండాల కేసీఆర్ చెప్తాను కన్న 8.50 లక్షల సాదాబైన అప్లికేషన్లు ఇదే పరిస్థితి 5 లక్షల దరఖాస్తులు పెండింగ్ ఆడొక్కటి ఆడొక్కటి మిగిలిపోయి ఉంటే మిగిలిపోయి ఉండే దానికి ఇంత పెద్ద చర్చ ఎందుకయ్యా భూ సమస్యలపై ఇప్పటికే 3 సార్లు దరఖాస్తులు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్వీకరించేందుకు సిద్ధమైంది వాట్సాప్ లో ఒకసారి ధరణిలో గ్రీవెన్స్ రిలేటెడ్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్ మాడ్యూల్ లో మరోసారి ధరణిలోనే మోడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ ద్వారా ఇంకోసారి అప్లికేషన్లు తీసుకున్నది ఈసారి నేరుగా రైతుల నుంచే వినతులు తీసుకోబోతున్నది దారినలోని వివిధ గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా గతంలో పెట్టుకున్న దరఖాస్తులే సుమారు 5 లక్షల వరకు పెండింగ్ లో ఉన్నాయని వాటినే పరిష్కరించాలని ప్రభుత్వం ఈ నెల 15 నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సులో వచ్చే అర్జీలను ఎలా పరిష్కరిస్తుందనే ప్రశ్న తలెత్తుతున్నది సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గంలో దరణి పైలట్ విలేజ్ గా తీసుకున్న ఒక ములుగు గ్రామంలోనే 272 దరఖాస్తులు రాగా 132 దరఖాస్తులు నెల రోజులైనా పరిష్కారానికి నోచుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లుగా అక్కడో సమస్య ఇక్కడో సమస్య లేదని ప్రతి ఊర్లో 200 నుంచి 300 సమస్యలు ఉన్నాయని ధరణి సమస్యలపై పనిచేస్తున్న రెవెన్యూ లీగల్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నటువంటి మాట ఇగో ఇది కేసీఆర్ ఇప్పుడు రైతు సోదరులారా ఎవరైతే భూములు పోయిరుగా ఇక సరిచేస్తారు గాని పొరపాటు నురకకూరు ఇంకా ఇంకా చెక్ చేసుకుంటారు ఇంకేమంటారు ఉన్నాయి భూములు ఏవి కొట్టుకుపోవాలని చెప్పి చెక్ చేస్తానికి పెడుతున్నారు ఈ కథ అంతా మీదేదో సమస్యలు పరిష్కరిస్తానికి కాదు కేసీఆర్ ను మించిన సమస్య ఏముంది తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని మించిన సమస్య ఏముంది అదే పెద్ద సమస్యనే ఇది సాగదీయడానికే 100%